ఏపీ ప్రజల నాడి మొట్టమొదటిసారిగా అంతు చిక్కడం లేదన్నారు తెలంగాణ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తన పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. ఏపీ అసెంబ్లీ ఫలితాలపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ ఉందని, ఇద్దరికీ చెరువు సగం లేదా కాంగ్రెస్ కి 10 సీట్లు వస్తాయని అన్నారు. కేంద్రంలో బీజేపీకి అధికారం అంత సులువుగా దక్కదన్నారు రాజగోపాల్ రెడ్డి. నాలుగో తారీఖు నాడు వస్తుంది దేశ ప్రజల యొక్క భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నిక. దేశ ప్రజలందరూ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రెండవసారి మరి ఇక్కడ మరి వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఓటేస్తారా, మార్పు కోరుకుంటారా అనేది ఎంతో ఉత్కంఠతో ఇక్కడ ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ఇప్పటివరకు ఏ సర్వేలో కూడా ఎక్కడ కూడా బయట పడటం లేదు. మొట్టమొదటిసారి అనుకుంటా ప్రజల నాడి తెలవలేదు ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో బహుశా బీజేపీ కాంగ్రెస్ మధ్యన హోరాహోరి జరిగింది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా విఫలమవడం వల్ల బీజేపీ కాంగ్రెస్ మధ్యన హోరాహోరి జరిగి చెరిసగం సీట్లు 2 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ గెలుచుకునే అవకాశం ఉంది. 4వ తారీఖు నాడు వస్తుంది.